వ్యూస్ మట్టిలో పుట్టిన మాణిక్యం చింత కింద మలేషియం. అమ్మ పడుతున్న కష్టాన్ని తట్టుకోలేక అతను కనిపెట్టిన ఆసు యంత్రం మలేషియం కేకంగా పద్మశ్రీ పురస్కారం దక్కేలా చేసింది. సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించి అసామాన్యుడిగా ఎదిగిన ఆ మలేషియం కథ ఇవాళ వెండితెరకెక్కింది. అతి త్వరలో ఈ సినిమా విడుదల కాబోతున్న సందర్భంగా వెండితెర మలేషియం ప్రియదర్శి ఝాన్సీ దర్శక నిర్మాత రాజుతో పాటు పద్మశ్రీ చింతకింది మలేషియం గారు కూడా ఏబిఎన్ స్టూడియోలో ఉన్నారు. వారితో ఒకసేపు మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా ఏబిఎన్ స్టూడియోకి వెల్కమ్. అండ్ మీ అందరికీ కూడా హాతి కంగ్రాచులేషన్స్. జనరల్ గా ఎంటర్టైన్మెంట్ సినిమాలు లేకపోతే మోర్ ఓవర్ మసాలా కమర్షియల్ ఎలిమెంట్స్ వస్తున్న ఈ రోజుల్లో కూడా ఒక మనిషి ఒక సిక్స్త్ క్లాస్ డ్రాప్ అవుట్ ఎలా పద్మశ్రీ రేంజ్ కి వెళ్లారు అని నిజంగా ఒక ఇన్స్పైరింగ్ పర్సన్ కథ తీసి ఇలాంటి పర్సన్ ఈ రోజుల్లో ఉన్నారు అని చెప్పి సాహసం చేసి ఒక మూవీగా తీసుకురావడం అసలు మీ టీం అందరినీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లాస్ చేయలేకుండా ఉండలేకపోతున్నాను నేను. సో అన్ని దారులు రోమ్ కి వెళ్ళినట్టు అన్ని వేళ్ళు ఇక్కడ రాజ్కి చూపించాలి. నిజంగా అంత ఎఫర్ట్ పెట్టి ఒక ఇన్స్పైరింగ్ మ్యాన్ స్టోరీ ఈ రోజుల్లో ఇలాంటి కండిషన్స్ ఎంత బిజీ లైఫ్ లో ఇలాంటి పర్సన్ ఒకళ్ళు ఉన్నారని మీరు చెప్పడం అనేది ఒక గ్రేట్ ఎఫర్ట్. సో మీ అందరినీ కూడా చాలా బాగా చేసినందుకు ప్రయత్నానికి వండర్ఫుల్ థింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మలేషియం గారు మీతోనే స్టార్ట్ చేస్తాను. సో యు ఆర్ ద స్టార్ కాబట్టి ఏం చెప్తారు మలేషియం గారు? మామూలుగా అయితే ఒక బయోపిక్ అంటే చాలా మంది ఈ రోజుల్లో వస్తున్న బయోపిక్స్ వేరుగా ఉంటున్నాయి. ఒక స్టార్ పర్సన్ లేకపోతే ఒక స్పోర్ట్స్ పర్సనాలిటీయో లేకపోతే ఇలాంటి వాళ్ళు వస్తున్నారు, కానీ మీరు మీ గురించి ఒక బయోపిక్ తీస్తానని రాజుగారు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా అనిపించింది? ఆయన అదే ఫస్ట్ అనుకున్నాము. సార్ వచ్చి అంటే సార్ వాళ్ళ ఫ్రెండ్ ఫస్ట్ పంపించారు, సరే మీది టెడెక్స్ తో చూసాము, అది మాకు బాగా అనిపించింది, దాన్ని ఒక సినిమా రూపకంగా మలవాలనుకుంటున్నాం. అంటే సరే అది అంటే మామూలుగా పెద్ద పెద్ద వాళ్ళు అయితే తీస్తారు అది అని మనం చూసాము, కానీ మాలాంటి వాళ్ళంటే లేదు, అంటే మీలాంటి వాళ్ళని చూపించాలనుకుంటున్నాము. అంటే ప్రపంచానికి మీ అంటూ ఒక యూట్యూబ్ లో మాత్రమే మీరు దొరుకుతుంటారు, కానీ అలా కాకుండా అందరిలో వెళ్ళేటట్టుగా మీది చూపించాలని అనుకుంటున్నాం మీ సక్సెస్ అని అని అన్నారు. అంటే సరే సార్ మీ ప్రయత్నం చేయండి, మేము దానికి అంగీకారం అని చెప్పాము. అసలు మామూలు కాదు కదా, ఒక సామాన్యుడికి ఇలాంటిది ఇంపాసిబుల్, అది ఇప్పటివరకు జరగలేదు. ఎందుకు సామాన్యులు అనుకుంటున్నారు? పద్మశ్రీ అవార్డు విన్నింగ్ అంటేనే ఎంత గ్రేట్ థింగ్ అది. ఓకే అవార్డు కావచ్చు, కానీ మా ఫ్యామిలీకి కానీ వాళ్ళకి కానీ తరాల నుంచి ఇక్కడ ఇలాంటిది లేదు కదా. సాధారణంగా బతుకు అదేదో అదృష్టవశాత్తు పద్మశ్రీ రావడము, దానికి తర్వాత రాజుగారు వచ్చి మీ సినిమా చేయడం, ఇవన్నీ ఒక మలుపులు అన్నమాట. అవన్నీ అంటే నేను అనుకుంటా ఏంటంటే రాజుగారు కూడా అంటే ఇక్కడంటే మా అంటే స్టార్ట్ చేశారు, అంటే సామాన్యులు అనేది కాదు, ఎవరైనా సమాజం కోసం చేసిన వారిని ఎవరైనా అంటే గుర్తింపు తేవాలనే ఉద్దేశంతో అంత పెద్ద సాహసం చేసి ఈ చిత్రం తీయడం జరిగింది. మీరు చెప్పండి, మీకు కూడా ఇది ఒక ఫస్ట్ మూవీ కదా. మామూలుగా ఎవరైనా సరే ఒక డెబ్యూ మూవీ అంటే వేరుగా ఉంటుంది ఆ థాట్, ఇలా చేయాలి ఈ స్టోరీతో రావాలి, ఒక లవ్ స్టోరీయో లేకపోతే ఏదన్నా ఒక కమర్షియల్ యాంగిల్ ఉన్న మూవీస్ ఇలాంటివి చేస్తూ ఉంటారు. బట్ మీరు ఆ స్టోరీ తీయాలని ఎందుకు అనుకున్నారు? ఎలా అప్రోచ్ అయ్యారు ఆయన్ని? ఎలా స్టార్ట్ అయ్యింది స్టోరీ? ఇది నాది యాక్చువల్లీ ఫిల్మ్ మేకర్ గా ప్రొడ్యూసర్ గా సెకండ్ మూవీ. సో ఫస్ట్ మూవీ 11 ఇయర్స్ బ్యాక్ ఒక తమిళ మూవీ చేశాను నేను, స్క్రీన్ ప్లే రాసి నేషనల్ అవార్డ్ విన్నర్ జయరాజ్ సార్ తో డైరెక్టర్ గా ప్రొడ్యూస్ చేశాను. సో అప్పుడు కంప్లీట్లీ డిజాస్టర్ అది. సో 3-4 ఇయర్స్ పట్టింది ఆ సెట్ బ్యాక్ నుంచి రావడానికి. తర్వాత కొన్ని స్క్రీన్ ప్లే రాసుకున్నాను, ఎంత ఎగ్జైట్ అవ్వలేదు నేను రాసుకున్న స్టోరీస్. బట్ ఈ స్టోరీ చూసిన తర్వాత నాకే ఒక ఇన్స్పిరేషనల్ ఏంటంటే ఒక ఫెయిల్యూర్ అయింది నాది, ఓకే స్టిల్ మళ్ళీ ప్రయత్నం చేయాలి, మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ దెర్ ఇస్ ఐ కెన్ స్టిల్ ట్రై అగైన్. కంప్లీట్ వద్దు వదిలేసిన తర్వాత కూడా మళ్ళీ చేయొచ్చు అనే ఇన్స్పిరేషన్ నాకు ఆ వీడియో నుంచి వచ్చింది. ప్లస్ ఆ స్టోరీలో ఆ గ్రాఫ్ మొత్తం చూస్తే ఎంత మోటివేషనల్ ఉందంటే నేను అనుకున్నా అప్పుడు ఆ రోజులలో ఆ యూట్యూబ్ వీడియో చూసి 60,000 మెంబర్స్. బట్ ఇది వైడర్ ఆడియన్స్కి వెళ్ళాలి, ఎందుకంటే ఒక ఆర్డినరీ పర్సన్ ఎక్స్ట్రాడినరీ స్టోరీ. సో దిస్ డిజర్వ్స్ టు బి టోల్డ్ టు ఎ మచ్ వైడర్ ఆడియన్స్. ఆ డెసిషన్ తీసుకొని ఫస్ట్ డైరెక్ట్ చేద్దామని దాంతో రాలేదండి, ఫస్ట్ ఓన్లీ స్క్రీన్ ప్లే రాసుకోవడము ప్రొడ్యూస్ చేద్దామని వచ్చాను. బట్ ఆ జర్నీ చేస్తూ నో ఐ హ్యావ్ టు మేక్ ఇట్ అనే దాంతో బయోపిక్ వరకు వచ్చి ఈ మంత్ జూన్ 21 థియేటర్స్ లో వచ్చేస్తోంది. సో ఝాన్సీ గారు ఎలా స్టార్ట్ అయింది మీ ప్రాజెక్ట్? అక్కగా వదినగా చాలా
క్యారెక్టర్స్ లో మిమ్మల్ని చూసాం, బట్ మల్లేశం ఇన్స్పైరింగ్ మ్యాన్ కి మదర్గా ఎలా స్టార్ట్ అయింది ప్రాజెక్ట్? చంద్రిక, ఇప్పటి వరకు నేను చేసిన పాత్రలోకి ఎత్తైతే లక్ష్మి పాత్ర, మల్లేశం తల్లి పాత్ర చాలా చాలా అద్భుతం. అంటే వారి తల్లి ఎలా ఉంటుందో నాకు తెలియదు, వారు ఎలా బిహేవ్ చేస్తారనేది దర్శి ప్రియదర్శి గారు ఆల్రెడీ వెళ్ళి వారితో ఉండి ఆయనని స్టడీ చేశారు. కానీ నాకు లక్ష్మి గారిని చూసే చేసేంత టైం అంతకు ముందు లేకుండింది. ఆవిడ్ని నేను ఇమ్మీడియట్ గా రెప్లికేట్ చేయాల్సిన అవసరం కూడా లేదని అనిపించింది రాజు గారికి. సో ఐ థింక్ క్యారెక్టర్ ఫ్లోలోనే వెళ్ళిపోయాం. ఇప్పటి వరకు నేను చేసిన పాత్రలన్నీ ఒక ఎత్తు అయితే నేను కనిపించే తీరు, నేను నటించే తీరు ఇవన్నీ కూడా ఆయన సహజంగా స్వాభావికంగా ఎలా ఉండాలనుకున్నారో అలా కనిపిస్తుంది. ఎందుకంటే అఫ్కోర్స్ ఈ మూవీలో మల్లేశం గారు నేను ఎంత ఇంపార్టెంట్ రోల్, అసలు స్టోరీ అంతా కూడా మదర్ కోసం చేసిందన్న థింగ్ తోటే ఉంటుంది. సో డెఫినెట్ గా ఎలా బిహేవ్ చేసేవారు వాళ్ళ మదర్ అవన్నీ కూడా ఏమైనా తెలుసుకున్నారా మీరు? కొంతవరకు కష్టం ఏమిటో విన్నాము. అసలు వారికి ఆలోచన వచ్చిందే తల్లి కష్టం నుంచి, తల్లి నొప్పి నుంచి వచ్చిందే వారి ఆలోచన. ఆశయంత్రం చెయ్యాలి అన్న ఆలోచనకు పుట్టింది అక్కడి నుంచి. కాబట్టి నాకున్న ఛాలెంజ్ అసలు యాక్టర్ గా నాకున్న ఛాలెంజ్ నేను చెప్పాలి ఏంటంటే, అఫ్లూయెంట్ క్లాస్ నుంచి, ఒక చదువుకున్న నేపథ్యం నుంచి, ఆర్ యాక్టర్గా ముద్ర పడిపోయి ఈవిడ కామెడీనే చేయగలుగుతుంది, ఈవిడ కొన్ని టైప్సే చేయగలుగుతుంది అనే ఒక ముద్ర నుంచి వస్తూ, ఒక పల్లెటూరులో ఒక సాధారణ నేత కుటుంబంలో ఉండే ఒక స్త్రీగా, అది కూడా దర్శి లాంటి ఏజ్ గ్రూప్ యాక్టర్కి తల్లిగా కనిపించడం నాకు పెద్ద ఛాలెంజ్. ఇది ఛాలెంజ్ నెంబర్ వన్. రెండు, యాసలు మాట్లాడతారు, కామెడీ చేస్తారు, దాని నుంచి బయటకు వచ్చి ఒక చిన్న కష్టం, ఎమోషన్ సెంటిమెంట్ ని పండించడం రెండో కష్టం. మూడు, అన్నిటికంటే పెద్ద కష్టం, నల్గొండ తెలంగాణనే మాట్లాడాలి, ఇంకే తెలంగాణ ఏంటంటే మనకి డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ యాక్సెంట్ మారిపోతుంది కదా. అందులో నాకు చిన్న చిన్నప్పటి నుంచి ఉన్న యాసల మీద మమకారంతో ఎవరన్నా నా చెప్తా మీరు చెప్పండి నేను రెండోసారి చెప్తాను అంతే. అలాగే ఈ సినిమా అంతా కూడా సింక్ సౌండ్ లో హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ టెక్నీషియన్స్ అండ్ టెక్నికల్. సో మేజర్ ఛాలెంజ్ అనేది లాంగ్వేజ్ ఒకటి, మ్యాచ్ చేయటం ఒకటి. నాకున్న ఇమేజ్ ని ఇప్పటి వరకు మీరు నన్ను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చూసారు, ఒక సపోర్టింగ్ యాక్టర్ గా చూసారు, కమెడియన్ గా చూసారు. సో ఇక్కడ ఏ రకంగా చూస్తారు, ఒక ఒక తల్లి పాత్రలో కనిపించాలి. నేను న్యాయం చేశానని అనుకుంటున్నాను, చూద్దాం 21వ తారీఖు ప్రేక్షకులు ఏం తీర్పిస్తారు. ట్రైలర్ వాస్ రియల్లీ ఆసమ్, చాలా బాగుంది. ఆ ఎమోషన్ అనేది మాకు చాలా బాగా కనెక్టింగ్ పాయింట్ ట్రైలర్ లో మాకు చాలా బాగా నచ్చింది. సో నెక్స్ట్ దర్శి లాజీ గారు వాంటెడ్ టు యాడ్. యా చెప్పండి. జాన్సీ గారిది వాంటెడ్ టు యాడ్. సో ఇప్పుడు మాకు కామన్ ఇంట్రడక్షన్ చేసింది మహేష్ సార్ అని, ఒక యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ నడిపిస్తారు సార్. సో ఫస్ట్ అంటే స్టార్ట్ చేసినప్పుడు ఇంత పెద్దగా లేదండి ప్రాజెక్ట్, చాలా చిన్న ప్రాజెక్ట్గా స్టార్ట్ చేశాను. స్లో స్లోగా టాలెంట్ వచ్చారు. స్టార్ట్ చేసినప్పుడు చాలా చిన్న మూవీ. సో మహేష్ సార్ అన్నారు, ఝాన్సీ గారు నాకు పర్సనల్గా తెలుసు, ఇంట్రెస్ట్ ఉంటుంది మేము అంటే, మేము ఇంత చిన్న మూవీ ఎందుకు చేస్తారు అని అన్నా. కాదు కాదు, ఝాన్సీ గారు లైక్స్ హ్యాండ్లూమ్స్, సో దట్ ఇస్ ద పాయింట్, షీ విల్ బి ఇంట్రెస్టెడ్ కనెక్టింగ్ పార్ట్. సో వెళ్ళి కలిసాను నేను మ్యామ్ని కలిస్తే అన్నారు, నేను అన్అఫీషియల్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఇక్కత్, స్పెసిఫికల్లీ ఇంకా పోచంపల్లికి. అంటే అన్ని హ్యాండ్లూమ్స్ ప్రమోట్ చేస్తారు బట్ ఇక్కత్ అనేది నా ఫేవరెట్ ఇది అని అక్కడ కనెక్ట్ అయింది మాకు. సో ఇంత చిన్న ప్రాజెక్ట్ కూడా రావడం. రెండోది ఏమన్నారంటే, రాజు అసలు నాకు ఇలాంటి స్టోరీ ప్రొడ్యూస్ చేయాలని ఉంది ఎప్పటి నుంచో. ఓకే, ఫర్ వాట్ ఎవర్ రీజన్, ఇప్పుడు ఫైనాన్షియల్ వయబిలిటీ, డబ్బులు ఇవన్నీ చూసుకుంటే నాతో అవ్వట్లేదు ఇది. సో ద లీస్ట్ ఐ కెన్ డూ ఇస్ ఒకరు చేస్తే సహాయం చేయగలుగుతా, సో దట్స్ మై కాంట్రిబ్యూషన్. సో దాంతో మాకు క్రెడిబిలిటీ కూడా వచ్చింది ప్రాజెక్ట్కి. అంటే చిన్న దాని నుంచి స్లో స్లోగా టాలెంట్ రావడంతో కొంచెం బెటర్ పర్ఫార్మెన్సెస్ ఇది. సో వెరీ గ్రేట్ఫుల్ టు ఝాన్సీ గారు టు అదొకటి. రెండోది ఏంటంటే, ఈ కథ ఇందాక మీరు ఫస్ట్ క్వశ్చన్ కి వెళ్తాను నేను, ఐ నో దర్శి ఇస్ వెయిటింగ్ టు స్పీక్ టు ఆల్ ఆఫ్ అస్. నేను కాల్ చేశానంటే స్క్రీన్ హీరో మొత్తం అన్ని అడుగుదాము, ఎందుకంటే ఆయన కమేడియన్ నుంచి హీరోగా మారిన ఫస్ట్ పెద్ద క్వశ్చన్ వేస్తాను నేను ఆయన ఇప్పుడు. నో నో నో, దర్శన్ మనం హోల్డ్ చేద్దాము, అప్పుడే హీరో అవడానికి కూడా ఆయనకి టైం పట్టింది కాబట్టి ఇంటర్వ్యూ కూడా మనం విల్ టేక్ సమ్ టైం అండ్ వెంటనే ఎందుకు అడుగుదాం క్వశ్చన్స్. రెండోది ఇంకొకటి యాడ్ చేయాలంటేనండి, అందరూ ఫస్ట్ ఝాన్సీ గారు అనగానే అంటే కొంచెం గ్లామరస్గా ఉంటారు, ఇప్పుడు ఈ రోల్ ఏంటి అని. ఎందుకంటే దీంట్లో
టెన్ ఇయర్ ఓల్డ్ అప్పుడు తల్లి ఉండాలి, మళ్ళీ 22 ఇయర్ ఓల్డ్ అబ్బాయికి ఉండాలి, 22 ఇయర్ ఓల్డ్ అబ్బాయికి ఉండాలి, 29 ఇయర్ ఓల్డ్ తల్లి ఉండాలి. 3 స్టేజెస్. మ్యామ్ యాంకర్గా అంతా కూడా కొంచెము గ్లామరస్గా ఉండే రోల్. సో అందరు అన్నారు ఇంపాసిబుల్ మదర్ రోల్ కానీ. సో ఎవరు కూడా నో అని అన్నారు అందరు. కానీ ఇప్పుడు మల్లేశం సార్ జీవితంతో ఈ నేర్చుకుంది ఏంటంటే ఈ మూవీలో టు థింక్ అన్కన్వెన్షనల్. స్టీరియోటైప్ ఈజ్ ఈజీ. ఝాన్సీ గారు యాంకర్గా పెడతారు, అన్ని మూవీలలో సేమ్ రోల్స్ చేయడం అనేది ఈజీ పార్ట్. కానీ అంటే నాకు మహేష్ సార్ మీద కూడా నమ్మకం, అది అంటే మా ఫ్రీక్వెన్సీస్ అలా కలుస్తాయన్నమాట. సార్కి ఏంటంటే ఒక రాజ్కి ఇది కావాలి, సో దీని ప్రకారంగా ఎవరు సూట్ అవుతారు అని హీ నోస్. సో ఒక చిన్న ఒక సీన్స్కి మ్యామ్ వచ్చారు, నాకు సార్ పంపించి ఒక వీడియో పంపించి ప్రిపేర్ కాలేదు అంత బాగాలేదు అని అన్నారు ఝాన్సీ గారు. అంటే నేను ఆ ఫామ్లోనే అనుకున్నా, ఆ వీడియో చూసిన తర్వాత ఎక్స్ట్రాడినరీ ఉంది. నేను అనుకున్నా ఓకే బా రాలేదంటేనే ఇది వస్తుంది, మీన్ వాట్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ విల్ ఐ గెట్ అని. ఇంకా అప్పటి నుంచి అసలు నాకు ఎంతమంది చెప్పినా 0.01% కూడా లేదు, ఎందుకంటే ఇది ఒక అదృష్టం అండి. అంటే ఇంత మంచి క్యారెక్టర్స్ ఎవ్రీబడి అండి. ఆనంద చక్రపాణి గారు కూడా దట్ వే యువర్ ఫాదర్ క్యారెక్టర్, ఎవ్రీబడి వాజ్ లుకింగ్ వెరీ నేచురల్ ఇన్ ది ఫిల్మ్. రైట్. సో దర్శి, ద స్క్రీన్ హీరో ప్రియదర్శి, సో ఏం చెప్తారు మీరు? ఇప్పటివరకు కూడా ఒక కామెడియన్ గాను లేకపోతే ఒక సపోర్టింగ్ రోల్స్లోనో ఇలాంటి క్యారెక్టర్స్లో ప్రియదర్శిని చూసాం. సపరేట్ ఒక టైమింగ్ ఉంటుంది, మీకు ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది, స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది, ఆర్ సంథింగ్ క్వైట్ డిఫరెంట్ ఇప్పుడున్న ఇప్పుడు వస్తున్న కమింగ్ యాక్టర్స్లో. బట్ ఇప్పుడు ప్రియదర్శి మలేశం లాంటి ఒక ఈ క్యారెక్టర్ ఇన్స్పైరింగ్ మ్యాన్ ఎలా అనిపించింది చేయడం? ఫస్ట్ అసలు ఇది ఇట్స్ ఆల్ లైక్ డ్రీమర్, ఒక సరియల్ ఎక్స్పీరియన్స్. అంటే ఓ కథ ఒకటి ఇలా ఉంది అంటే మోర్ దెన్ ఎనీథింగ్ నాకు ఇవి రావడం కంటే కూడా అసలు మల్లేశం గారి గురించి తెలుసుకోవడం అనేది చాలా బాగా అనిపించింది. అంటే అంటే ఇన్నేళ్ళు మన మధ్యలో ఇంత గొప్ప జీనియస్ వ్యక్తి ఉన్నాడు. అది నేను పెళ్లిచూపుల ప్రమోషన్స్ టైంలో అప్పుడే పద్మశ్రీస్ అనౌన్స్ చేసినప్పుడు తెలంగాణ నుంచి ఒక చేనేత కళాకారుడు వచ్చింది అని విన్నాను అనమాట అప్పుడు. సో నేను తరునప్పుడు అనుకున్నా ఒకసారి V6 ఆఫీస్లో ఎక్కడ ఉంటే ఇట్లా అప్పుడు ప్రమోషన్స్లో అంటే అప్పుడు చెప్పారు మాకు ఇలాగా. సో అప్పుడు ఏంటో అని తెలుసుకుంటే వారి గురించి అమ్మా అసలు ఎంత గొప్ప ఇన్వెన్షన్ సార్ చేశారు, అది ఇప్పుడు దాకా అసలు ఎవరికి తెలియదు, అండ్ ఆ పద్మశ్రీ రావడం ఇట్ ఈస్ గ్లోబల్లీ ఒక గొప్ప చేనేత కళాకారుని అంతలా గౌరవించుకోవడం చాలా బాగా అనిపించింది. అండ్ అది మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత ఒక కథగా నా దగ్గరికి రావడం, అది నేను చదవడం, అది చాలా బాగా అనిపించింది. అంటే ఎక్కడో మీకు ఆ కనెక్టింగ్ పాయింట్ ఉన్నట్టు ఉంది అప్పటి నుంచే. అంటే అట్లాంటి అంటే దిస్ అంటే అప్పుడు యాజ్ అన్ ఆర్టిస్ట్ దేర్ సమ్ దిస్ అర్జ్ టు టెల్ సమ్ స్టోరీస్ లైక్ దాట్. అంటే ఇలాంటి కథలు కూడా మనం వినాలి, ఇలాంటి కథలు కూడా మనం చెప్పుకోవాలి. ఇందాక రాజన్నట్టు ఎవ్రీబడి డిజర్వ్ టు నో దిస్ స్టోరీ అండ్ అలా రావడం అండ్ ఎవ్రీథింగ్ వాజ్. ఇంకా అక్కడ మీకు ఎంత ఛాలెంజింగ్ అనిపించింది ఇప్పుడు ఝాన్సీ గారు అంటే సరే మీ మదర్ గా మ్యాచ్ చేయడానికి యాక్సెంట్ ఇలా రకరకాల ఛాలెంజెస్ ఆవిడ చేస్తూ కూడా ఈవెన్ ట్రైలర్ లోనే అంత ఇంప్రెసివ్ గా అనిపించారు. సో మీకు ఎలా ఛాలెంజింగ్ అనిపించింది? ఛాలెంజింగ్ అంటే ఒకటి యాజ్ అన్ యాక్టర్ నా ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే వెన్ పీపుల్ లుక్ ఎట్ మీ ఆన్ ద స్క్రీన్ నా పాత సినిమాలు ఏ గుర్తు రావద్దండి, దట్స్ మై ఇమీడియట్ ఛాలెంజ్. కామెడీ చేస్తాడు రావు అంటే ఈమె కామెడీ చేస్తాడు అన్నట్టే చూస్తారు మనం. కానీ అక్కడ వచ్చాక మేమెంత ఒలిచి మేము ఆయన మల్లేశం గారి లాగానో నేను మల్లేశం గారి తల్లిలాగా ఎలా కనిపించాం అనేది మాకున్న ఛాలెంజ్. దాట్ వాజ్ ఒకటి చాలా ఇంపార్టెంట్ ఛాలెంజ్ అదొకటి. మళ్ళా ఇంకొకటి ఏంటంటే అసలు సార్ని ఎట్లా మనము కథలో ఎట్లా డిపిక్ట్ చేయాలన్నది అదొక ఇంకో పెద్ద ఛాలెంజ్ అనమాట దీనికంటే కూడా. అంటే ఎందుకంటే ఇప్పుడు నేను సార్లకి జనరల్ గా బయోపిక్ అన్నప్పుడు ఏమవుతుందంటే మీరు వాళ్ళ క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు కొంత అయినా కూడా వాళ్ళు ఎలా ఉండేవారు అనేది మీరు రిప్లికేట్ చేయాలి కదా స్క్రీన్ లో, వాళ్ళు ఎలా బిహేవ్ చేసేవారు ఎలా. సో అవన్నీ కూడా మాట్లాడి ఎలా చేసేవారు అవన్నీ కూడా కనుక్కున్నారా? సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను, మల్లేశం అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఒకసారి కూర్చొని వాళ్ళని అన్ని వారిని అన్ని క్వశ్చన్లు అడిగిరా అనమాట. సార్ ఏం చేస్తారు సార్ అని, ఆల్ రికార్డెడ్ ఇట్ ఆన్ మై ఫోన్. సో అవి వింటుండే తర్వాత చూస్తుండే ఉన్నాను అనమాట. సో వారు వర్క్షాప్ తీసుకుపోయారు మమ్మల్ని, వారు అక్కడ చేస్తూ ఉంటారు అనమాట ఎవ్రీడే ఒక
అంటే ఇంత ముందు ఎక్కువ నాకు తెలుసు ఎంత గ్రేట్ పర్సన్స్ అయినా వాళ్ళలో కూడా ఒక ఫన్ ఎలిమెంట్ ఉంటుంది, ఒక సీరియస్ ఎలిమెంట్ ఉంటుంది, ఒక ఎమోషనల్ ఎలిమెంట్ ఉంటుంది. బయోపిక్ అన్నప్పుడు అన్ని యాంగిల్స్ మనం టచ్ చేయాలి కాబట్టి. ఇప్పుడు మీరు ఆటో తోలుతున్నా కూడా ఏ పిల్లలకి టికెట్ ఉంటుంది ట్రైలర్ లో చూసి, సో ఓహో ఇలాంటి ఫన్ ఎలిమెంట్ కూడా ఉన్నట్టుంది అని. సో అట్లా అంటే ఇట్స్ 360 degrees ఆఫ్ హిస్ లైఫ్ అండి. అంటే మాకు మన కథలో ఉండే బ్యూటీ కూడా ఏంటంటే ఈ మల్లేశం అనే పాత్రధారి ఆ పాత్ర కేవలం ఒక పర్టికులర్ ఎమోషన్ కి ఉండిపోదు అనమాట. అంటే అంటే ఒక చిన్నప్పుడు ఉండే ఆ సరదాలు, తర్వాత టీనేజ్ లో ఆ లవ్, తర్వాత అదే టైంలో వాళ్ళ అమ్మ పడే కష్టం, ఏదైనా మిషన్ చేయాలని అనుకోవడం, తర్వాత ఈ మిషన్ లో పడి వీడు పోతుండేమో అని వాళ్ళ పెళ్లి చేసి ఆ పెండ్లు అయిన తర్వాత మళ్ళీ అదొక కొత్త ప్రాబ్లం. సో దిస్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ దట్ ఈస్ బీన్ రిటన్ ఆన్ పేపర్ అండ్ ఇట్ ఈస్ బీన్ బ్యూటిఫుల్లీ పోర్ట్రేట్ ఆన్ స్క్రీన్. అండ్ వారిని అంటే సో అప్పుడు తెలుసుకున్నాను అనమాట సార్, మీరు చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు, ఎట్లాంటి ఆలోచనలు ఉండే, మీరు మీ మేడం అంటే వారి వైఫ్ని ఎప్పుడు కలిశారు, ఎలా కలిశారు, వాట్ ఇస్ ఇస్ లవ్ అండ్ వారు కూడా చాలా మాట్లాడారు యాక్చువల్లీ. అండ్ ఎట్లా ఎన్నో కష్టాలు ఉన్నా కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఎట్లా వాళ్ళ జీవితాన్ని సాగించారనేది, ఇటువంటి విషయాలు అనేది తెలుసుకున్నప్పుడు చాలా అసలు బ్యూటిఫుల్ లవ్ స్టోరీ దట్ ఇస్ అండ్ క్యూట్ గా అనిపిస్తుంది. అనన్య ఈ సినిమాలో పరిచయం అవుతుంది పద్మ క్యారెక్టర్ తోటి, బావా 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 అని తిరుగుతుంటే బావా అన్న ప్రతిసారి నాకు ఎంత క్యూట్ గా అనిపిస్తుందో. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా అట్లానే, అది మరి నిజ జీవితంలో ఉన్నటువంటి కూడా. మల్లేశం గారి వైఫ్ అంటే మేడం కూడా అలాగే బావా బావాని పిలుస్తారు, అట్లానే పిలుస్తారు ఇంట్లో కదా, బావాను టీరావుతాం అనే అంటే సార్కి ఎట్లా ఎక్కువ సార్ నాకు తెలిసి చాలా గట్టిగా ఎప్పుడు మాట్లాడండి అంటే అరే అది తీసుకురా అని ఆ మెషిన్ దగ్గర ఏదో ఉంటే అది అంతకంటే పెద్దగా సార్ ఎప్పుడు మాట్లాడలేదు అనమాట. అండ్ వాడిని గమనిస్తున్నప్పుడు కూడా వారు పని మీద ఆయనకున్న రంది అండ్ పని పట్ల శ్రద్ధ అండి అది ఇంక్రెడిబుల్ అండ్ అంతకు మించి హ్యూమిలిటీ అండి. వారి వ్యక్తిత్వం ఎంత గొప్ప అంటే వాడిని కలిసిన తర్వాత ఇంకా మనం ఎక్కడి నుంచి వచ్చావు మర్చిపోదు చిన్న విషయానికి పొంగిపోతున్న రోజులు ఎవరు చూసినా కూడా. రైట్, మూవీకి సంబంధించి ఒక చిన్న ట్రైలర్. ఎస్ సార్, ట్రైలర్లో దర్శి గారు కూడా ట్రాన్స్ఫర్మేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో డిఫరెంట్ మ్యారేజ్కి ముందు ఒకలాగా, తర్వాత ఆ స్ట్రగుల్ టైంలో స్ట్రగుల్ పీరియడ్ అదంతా కూడా కాలేజ్ ఎలా ఎలా మిమ్మల్ని మీరు చేసుకున్నారు, అంత హోంవర్క్ అది ఎలా చెప్పారు, ఆయన ఎలా సజెస్ట్ చేశారు మీకు? సజెషన్ అంటే ఇట్ వాజ్ రిటన్ అండి, ఇట్స్ ఆన్ పేపర్ ఒకటి, అది ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఇలా ఉంటుంది అని ఒకటి, దట్ వాజ్ ప్రిడామినెంట్లీ దేర్ ఆన్ పేపర్. అండ్ నెక్స్ట్ కొంచెం అంటే అంటే ఇంతకుముందు అనుకున్న అంటే నాకు ఉండింది, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చూస్తే ఇంకా బాగా చేర్చేవారు అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇంకా యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఇంకొంచెం రేజ్ అదంతా పోయి కొంచెం పెళ్ళైన తర్వాత లిటిల్ మోర్ సాఫ్ట్ అండ్ మోర్ అట్లా అనుకున్నా కానీ, బట్ పాత్రకి ఎంత కావాలో అంత చేశాను అని అనుకుంటున్నాను. మీ క్యారెక్టర్ ఏమో దర్శి చేశాడు, ఎలా అనిపించింది స్క్రీన్ మీద దర్శనం చేసినప్పుడు, నాలాగే బిహేవ్ చేస్తున్నాడా, నాన్ను మ్యాచ్ చేస్తున్నాడా అని ఏమన్నా అనిపించిందా, లేదా దర్శి ఇక్కడ ఇక్కడ బాగా చేస్తే బాగుండని అనిపించిందా? లేదు, బాగా చేశాడు. అదే నా దగ్గర ఒక రోజు వచ్చాడనమాట, ఒక రోజు వచ్చి రోజంతా నేను పని చేసుకుంటుంటే సార్ మీరు పని చేసుకోండి నేను కడుమ మిమ్మల్ని అబ్జర్వేషన్ చేసుకుంటాను అని చేశాడు. ఆ సినిమా చూసినప్పుడు కూడా దాదాపుగా నాకు పోలికనట్టుగానే చేశాడనమాట, పర్ఫెక్ట్గా చేశాడు నాకు అనిపించింది. అంటే నేను అప్పుడు ఒక 30 ఏళ్ల క్రితానికి ఎలా ఉన్నాను అక్కడ వెళ్ళిపోయినట్టు అనిపించింది ఆ పాత్ర అప్పుడు చూసినప్పుడు. సూపర్ అండి, అసలు ఆమె కట్టు బొట్టు బ్లౌజ్ కానీ బొట్టు కానీ మా అమ్మ ఎట్లా ఉంటుందో సేమ్ అట్లా మా అమ్మకు చూపిస్తేనే అమ్మ కూడా సేమ్ నాలుగానే ఉంది అన్నాడు. అంత అద్భుతంగా ఆ విధానం బాగా ఇప్పుడు ఇట్లా ఈ జాన్సీ కాదు అక్కడ చూస్తే మా తల్లి జాన్సీ తల్లి లక్ష్మి అంతా బాగు అని చక్రపాణి గారు కూడా బా తండ్రి అంటే అట్లా అంత ఆయన చూసి ఆయన తిట్టినప్పుడు నాకు ఆ కళ్ళ పని నీళ్ళు వచ్చేసాయి అంత బాగా లీనమయ్యారు. మల్లేశం గారు ఈ మాట స్టేజ్ మీద మా థియేటర్ ట్రైలర్ లాంచ్ రోజు అంటే తమ్ముడు సందీప్ కిషన్ నాకు ఒక అద్భుతమైన కాంప్లిమెంట్ ఇచ్చారు. హీ కేమ్ అప్ ఆన్ టు ది స్టేజ్ అండ్ సెడ్, అక్క నీకు ఇంతకు మించి ఇంకా కాంప్లిమెంట్ అక్కర్లేదు. స్వయాన మల్లేశం గారు అక్కడ నా తల్లి చూస్తున్న తల్లిని చూసుకుంటున్నట్టే ఉంది అంటే యాక్టర్ కి ఇంకా అంతకు మించి ఇంకేలేదు. అదే ఆ ముక్క అక్కడ అంటే యాక్టర్ కి ఇంకా అంతకు మించిన ప్రౌడెస్ట్ మూమెంట్ ఇంకేం లేదు. మిమ్మల్ని అక్కడ ఊహించుకుని అక్కడ మా అక్క నుంచిందని సందీప్ స్టేజ్ మీద అంటుంటే ఇట్ వాజ్ అ ప్రౌడ్ మూమెంట్. సో థ్యాంక్ యూ రాజ్ గారు ఫర్ మేకింగ్ దిస్ పాసిబుల్. నేను ఒకటి బిఫోర్ యూ యాడ్ నెక్స్ట్ క్వశ్చన్ ఐ వాంటెడ్ టు యాడ్, మీరు ఇందాక ఓపెనింగ్ అడిగారు
ఇదే కథని ఎందుకు చెప్పాలనుకున్నారు? బయోపిక్ అంటే తెలిసిన స్టార్ ది తీస్తారు అని. అవును, అందరికి తెలిసిన కథని, తెలిసిన వ్యక్తి కథని చెప్పడం ఒక ఛాలెంజ్. అయితే తెలిసి తెలియనట్టుగా విప్పి విప్పనట్టుగా సగం యూట్యూబ్ లో స్టోరీ తెలుసు, ఆయన ఎక్కడ ఉంటారో తెలియదు, ఎవరో తెలియని వ్యక్తి గురించి ఒక కథ చెప్తాను అని వస్తే అంతకంటే పెద్ద ఛాలెంజ్ అండి. ఇది మామూలు ఛాలెంజ్ కాదు. అండ్ 21st ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి దట్ ఈ సినిమా మీ గుండెలోతుల్లో తడి ఉంటే ఒక్కసారన్నా చూసి వెళ్ళాలి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. దిస్ ఇస్ ఫర్ ఎవ్రీబడి హూ హాజ్ సోల్, హూ హాజ్ ఒక ఆత్మలో సంతృప్తి, ఏదో ఒకటి వెతుక్కుంటాను చూడండి మట్టి వాసనలు, అలాంటి వాళ్ళకి నచ్చే సినిమా. అలాగని ఇది ఆర్ట్ సినిమా కాదు. ఇందులో ప్రేమ ఉంది, ఇందులో ఎమోషన్స్ ఉన్నాయి, సస్పెన్స్ ఉంది, స్ట్రగుల్ ఎమోషన్స్ తోటి వస్తుంది తప్ప అందులో మిమ్మల్ని బలవంతాన ఏడ్పించడానికి సన్నివేశాలు లేవు, బలవంతాన నవ్వించడానికి కామెడీ లేవు. ఫెంటాస్టిక్ యాక్టర్స్, నాన్ యాక్టర్స్ అద్భుతంగా యాక్ట్ చేశారు, తెలియని యాక్టర్స్ చించి పడేశారు. సార్ ఐ థింక్ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ యువర్ రైట్ బ్రేక్ తర్వాత. సో యాక్టర్స్ ఎలా చూస్ చేశారు అండ్ ఏంటి అవన్నీ కూడా మనం మాట్లాడతాం. ఒక చిన్న విరామం.